చే ఆచార్య అంతర్యాలు. గ్రహణం అంటే మనకు స్ఫూర్తినిచ్చేవి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, సూర్యుడిని చంద్రుని మనం ప్రత్యక్ష దైవాలుగా ఉన్నాం. అప్పటి వరకు ప్రకాశంగా కనిపిస్తున్న సూర్యుడు చంద్రుడు హఠాత్తుగా కాంతిహీనుడవుతాడు. అంటే వారి యొక్క ఎనర్జీ లాస్ అవుతుంది. దీనినే గ్రహం అంటారు. కావడం ప్రారంభమైన కొద్దీ లూనార్ ఎక్లిప్స్ అని కూడా కొన్ని ఇంగ్లీష్లో ఈ ఆస్ట్రోలజీ చదువుకున్న వారు ఉంటారు. కొద్దిసేపు అదృశ్యమైన తిరిగి ప్రకాశవంతంగా మారడానికి గ్రహణం అని మనం భావిస్తున్నాం. గ్రహణంలోకి సైన్స్ చెప్పే కారణాలు ఏమిటో మనకు తెలుసు. అయితే గ్రహణం సమయంలో భారతీయులు అనేక ఆచారాలు పాటిస్తారు. నీటి పాత్రల పైన ఊరగాయలు అంటే కూరగాయలు మీద దర్బార్లు వేయడం, నీటి పాత్రలపైన కూరగాయలు దర్బార్లు వేయడం, గర్భిణీలను బయటకు రాకుండా చూసుకోవడం, వారిని గ్రహణం చూడనివ్వకుండా ఇలాంటి ఆచరణలు పాటిస్తున్నారు. వీటిని మూఢ నమ్మకాలు, అర్థం లేని ఆచారాలు భావిస్తారు. ఇవి నిజం అర్థం లేని ఆచారాలు లేనే గ్రహణం సమయంలో మనం పాటించే ఆచారాలు అర్థం లేనివి కాదు. అంటే ఇవి అర్థం లేని అని అంటారు, కానీ వీటికి అర్థం ఉందట. అందులో సైన్స్తో ముడిపడిన అంశాలు ఉన్నాయి. నేటి శాస్త్రవేత్తలు చెప్తున్న గ్రహణం సమయంలో సూర్యుని కిరణాలు పడిన నీళ్ళలో స్వచ్ఛమైన తగ్గుతుందట. దాని నీటిలో ఒక క్వాలిటీనెస్ తగ్గుతుంది. దానిపై దర్బారు వేయడం వల్ల స్వచ్ఛతను కోల్పోకుండా ఉంటుందట. దర్బారు వేయడం వల్ల వాటి స్వచ్ఛత క్వాంటిటీ వాటి క్వాలిటీ పోకుండా ఉంటుందట. గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే సారళ రేఖ రావడానికి వలన మూడు గ్రహాల మధ్య పరస్పర ఆకర్షణ శక్తి స్వాలాపంగా మారుతుందని, ఈ ఆకర్షణ శక్తి ప్రభావం ఆరు బయట సంచరించే గర్భిణీ స్త్రీ గర్భస్థ శిశువుపై పడే అవకాశం ఉందని కూడా అంటారు. ఇలా టీవీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మన పూర్వులు పెట్టిన ఆచారాలను ఎంతో కొంత అర్థం ఉందని అనిపిస్తుంది కదా. అవును, ఇదేందా సింపుల్గా చెప్పాలంటే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీ కానీ ఈ నీటిపైన కూరగాయలను దర్భాలను పెట్టుకుంటారు. నీటిలో ఆ సూర్యుడి రశ్మి అంటే కిరణాలు పడకుండా ఫోటోసింథసిస్ ప్రక్రియ కరెక్ట్గా జరగదు గ్రహణం టైం. అలా జరగక దానిలో ఉన్న క్వాలిటీనెస్ తగ్గుతుంది. అది పోగొట్టడానికి కూరగాయలను ఇంకా ఈ దర్భాలను పెడతారు. దర్భాల అనేది నాకు తెలియదు కానీ తెలుసుకుంటాను. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇవి పెట్టుకొని సూర్యగ్రహణంలో జాగ్రత్త పడుతుంటారు. ఈ టైంలోనే చాలామంది కొన్ని పూజలు చేయించుకుంటుంటారు. అయితే గర్భిణీ స్త్రీని ఇంటి బయటికి రాకుండా చూసుకుంటారు చాలామంది. ఎందుకంటే ఆ పిల్లవాడి మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు. అంటే వాటి యొక్క కిరణాలు లేని శక్తితో పుట్టే పిల్లవాడి యొక్క పెరుగుదల అనేది అస్తహీనంగా ఉంటుంది. అంటే పుట్టడం, బిడ్డ అడ్డ తిరగడం, ఏదంటే డెలివరీ టైంలో తల్లి అనిపోవడం లాంటివి జరుగుతాయి.